ప్రస్తుతం చేగుండి సూర్యప్రకాష్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం వైసీపీలో జాయిన్ అయ్యారు. సూర్యప్రకాష్ గారు నమస్కారం. నమస్కారం రజనీకాంత్ గారు. సూర్యప్రకాష్ గారు, చేగొండి హరిరామ జోగయ్య తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు, కాపు సంక్షేమ నాయకుడిగా తెలుసు. చేగుండి సూర్యప్రకాష్ ఈరోజు బాగా పాపులర్ అయిన వ్యక్తి. ఎందుకు అని అంటే ఆయన కుమారుడిగా వచ్చి వైసీపీలో చేరారు కాబట్టి. మీరు వైసీపీలో చేరటానికి ప్రధాన కారణం ఏంటి? మీ ఫాదర్ ఏమో ఈరోజే లెటర్ రిలీజ్ చేశారు, ఆ లెటర్లో ఏం చెప్పారు? నేను నా బతికున్నంత వరకు లేకపోతే చచ్చిపోయే వరకు నేను పవన్ కళ్యాణ్కు సపోర్ట్ చేస్తాను అని అన్నారు. మీ తండ్రిని విభేదించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారా? ముందుగా రజనీకాంత్ గారు, మీకు టీవీ నేను ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. ఈ విషయంలో మా నాన్నగారికి నాకు సంబంధించిన విషయం అయితే కాదు. ఆయన ప్రయాణం వేరు, నా ప్రయాణం వేరు. నాది రాజకీయ ప్రయాణం అయితే ఆయనది సాంఘికపరం, అంటే కులపరమైనటువంటి సంఘపరంగా ఆయన కాపులకి రాజ్యాధికారం, లేకపోతే కాపుల యొక్క బీసీ స్టేటస్లో, ఇవన్నీ ఆ యొక్క ప్రయత్నాల్లో వారున్నారు. నేను అయితే పూర్తిగా నేను రాజకీయ యొక్క ప్రయాణం చేస్తున్నాను అండి. సో మీ ఫాదర్కి మీకు సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నట్లు అనుకోవాలా? ఇప్పుడు ఆయన కాపు సంక్షేమ నాయకులు, మీరు రాజకీయ నాయకుడిని అని అంటూ ఉన్నారు. కాపు సంక్షేమ నాయకుడిగా లేకపోతే ఆయన ఆలోచన ధోరణి, రాజకీయ నాయకుడిగా ఆయన కుమారుడిగా మీరు మీ ఆలోచన ధోరణి భిన్నమైన ఆలోచన ధోరణి? లేదండి, లేదండి. యాక్చువల్గా నేను 2018లో మా నాన్నగారి యొక్క సమక్షంలోనే పవన్ కళ్యాణ్ గారి యొక్క చేతుల మీదుగా నేను జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది సార్. అప్పటి నుంచి నేను నాకు సుమారుగా నేను 1983లో నేను రాజకీయ అరంగేట్రం చేయడం జరిగింది. సుమారు నాకు రాజకీయ 40 సంవత్సరాలకు సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఉన్నది రాజకీయాల్లో. అయినా సరే నేను ఒక సామాజిక కార్యకర్తగా జనసేనలో నేను ప్రయాణం స్టార్ట్ చేశాను. తప్తఫాల్గా నేను ఆచంటి నియోజకవర్గం ఇన్ఛార్జ్గాను, అలాగే గతంలో నర్సాపురం పార్లమెంట్స్ ఇన్ఛార్జ్గాను, ఇప్పుడు ప్రజెంట్ పిఎస్సీ మెంబర్గానే కూడా నేను పనిచేస్తున్నాను. మీ ఐడెంటిటీనే మీ ఫాదర్, మీ ఐడెంటిటీనే మీ ఫాదర్ హరిరామ జోగయ్య లేదా హరిరామ అనే ఐడెంటిటీ మీకుంది? నేను ఎగ్జాక్ట్లీ జోగయ్య గారు కుమారుడుగానే నాకు జనసేన పార్టీలో కూడా గుర్తింపు వచ్చిన విషయాన్ని నేను ఏ రోజు కూడా మర్చిపోయే విషయం కాదండి అది. ఎందుకంటే నాకు జోగయ్య గారు అబ్బాయిగానే నాకు గుర్తింపు, ఎక్కడికి వెళ్ళినా కూడా, ఈ రోజుకి ఏ రోజుకి కూడా. కానీ ఈ పార్టీ మార్చడం విషయంలో మాత్రం మా నాన్నగారి ప్రమేయం కానీ మా నాన్నగారికి సంబంధించిన విషయం అయితే కాదండి.